హాయ్ గాయ్స్, సలార్ సినిమా ట్రైలర్ చూస్తాను భయ్య. ఎలా ఉందో చెప్పమంటారా? నువ్వు చెప్పు. ప్రశాంత్ నీల్ సినిమా అని మనకు ఎలా తెలిసిపోతుందంటే బొగ్గు గనులు, ఎలివేషన్లు, ఇంకా చిన్న చిన్న ఇంగ్లీష్ డైలాగులు. కేజీఎఫ్ చూసుకుంటే వాయిలెన్స్ 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 వాయిలెన్స్. అదే సలార్ సినిమా టీజర్ రిలీజ్ అయింది కదా, దాంట్లో కూడా ఇంగ్లీష్ డైలాగ్ ఉంది. వెరీ డేంజరస్. ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఒక డైలాగ్ వదిలేరు భయ్య, ప్లీజ్. హాయ్ కైండ్లీ రిక్వెస్ట్. ఆ డైలాగ్ ఏ కాంటెక్స్ట్ లో వస్తుందో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్ భయ్య. ఒక డైలాగ్ ఉంది భయ్య ట్రైలర్ లో, చైల్డ్ ఆర్టిస్ట్ చెప్తాడు, నీ కోసం ఎర్రైన అవుతా సొరైన అవుతా, నీ కోసం ఎర్రైన అవుతా సొరైన అవుతా. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది సీనా. వీడు నా ఎరా, నువ్వే నా సొరా. మ్యూజిక్ మస్తు ఉంది భయ్య. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద ట్రైలర్. రవి బస్రూడ్ మళ్ళీ కుమ్మేశాడు అనుకుంటా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా. ట్రైలర్లో వచ్చే వాయిస్ ఓవర్ వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుండేది భయ్య, చాలా రొటీన్గా అనిపించింది, చాలా సినిమాల్లో విన్నట్టుంది. జగపతి బాబు గారి డైలాగ్ డెలివరీ వీక్ అనిపించింది భయ్య. త్వరగా చూడాలనేది నా కోరిక. ప్రొడక్షన్ డిజైన్ అయితే సూపర్గా ఉంది, ఆ సెట్స్ ఇంకా వరల్డ్ బిలీవబుల్గా ఉంది భయ్య. శృతి హాసన్కి అసలు క్యారెక్టరే లేదనుకుంటా ఈ సినిమాలో. ట్రైలర్లో ఒక షాట్లో కనిపిస్తుంది, సినిమాలో కూడా దానికి మించి ఉండదు అనుకుంటా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చాలామంది ప్రభాస్ డైలాగ్ డెలివరీ మీద కామెంట్ చేస్తున్నారు భయ్య బాగాలేదని, బట్ ప్రభాస్ రీసెంట్ టైంలో ఇలాంటి డైలాగ్ డెలివరీ ఉంది, చూద్దాం సినిమాలో ఆ డైలాగ్ డెలివరీ మారుతుందేమో. ప్రశాంత్ నీల్ ఈ ఫీడ్బ్యాక్ని తీసుకొని ఏమైనా చేస్తాడేమో. ఫైనలీ సలార్ ట్రైలర్ నాకు అంత ఎక్స్ట్రాఆర్డినరీ అనిపించలేదు భయ్య, బట్ ఒక ట్రైలర్ పర్పస్ ఏంటి? విజువల్స్ ఇంకా డైలాగ్స్ని బట్టి సినిమా థియేటర్కి జనాలను రప్పించడం. ఐ థింక్ సలార్ ట్రైలర్ వాజ్ ఏబుల్ టు డూ దట్ ఫర్ మీ. ప్రస్తుతానికి అది జాలు. ఐ విల్ పక్కా బుక్ ఏ టికెట్ ఫర్ ద అర్లియస్ట్ షో పాసిబుల్ భయ్య. December 15th బుకింగ్స్ ఓపెన్ అంట భయ్య, ట్రైలర్ లాస్ట్లో వచ్చింది. ఒకవేళ మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.